కడిమి పడగొట్టెను, తన వశాన నను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్ఫల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవ నా మురలాలించెను, తన మహాదయను నను గణించెను. మదావళము బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యాం కుశాహతిన్. యథేచ్ఛలన్నిటి కుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి చేర్చెను. యెహోవ నా మురలాలించెను, తన మహాదయను నను గణించెను. అనీతి వస్త్రమిడలించెను, యేసు నా దురక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవ నా మురలాలించెను, తన మహాదయను నను గణించెను. ఆహార్నిశల దీనహీనుడగున దుహాయ. మహోన్నతుడైన దేవుడు మరొకసారి ఈ విధంగా ఈ టెలివిజన్ ద్వారా మీ దేవుని యొక్క మాటలు తెలియచేయడానికి బలపరిచిన దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి వారము కూడా వీక్షిస్తున్నట్టు మీకు అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం ద్వారా అనేకులు మరి దేవుని యొక్క సత్యాలను తెలుసుకుంటున్నారని, మరి ప్రతి ఒక్కరు కూడా అనేకులు మరి వారు అనేకమంది అనేకమైన ఉత్తరాలు వ్రాస్తున్నారు. వారికి అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి సమయంలో మరి మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని, మరొక అమూల్యమైన వర్తమానాన్ని ఈ దైవగ్రంథం ద్వారా మీకు ప్రకటింపచేయడానికి నిలబడి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోనికి మనం వెళదాం. మహోన్నతుడైన మా ప్రియపరుల గొప్ప తండ్రి, మీ మహోన్నతమైన నామకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో మాత్రమే కొద్ది మాటలు ముందుగా మాత్రం బిడ్డలకు అందరికీ కూడా తెలియచేయడానికి ఇదిగో మాత్రం సిద్ధపడుచుండగా మాత్రం సహాయం దాచండి, కృప చూపించండి. ఇదిగో మాత్రం బిడ్డలకు అందరికీ కూడా మాత్రం వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును మాత్రం బిడ్డలకు ప్రసాదించమని, కృప చూపించమని, దీవించమని, ఆశ్రయించమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయం ప్రియమైన వారిలారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అమూల్యమైన సత్యాన్ని, ఒక శ్రేష్టమైన సందేశాన్ని మరి మీకు అందించడానికి మరి ఇక ప్రత్యేకమైన సమయం నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. అనేక వారాలుగా మరి మీరు దేవగ్రంథంలో నుండి మరి కొన్ని శ్రేష్టమైన సంగతులు మీరు వినిచి ఉన్నారు. మరి దేవుని యొక్క సత్య సువార్తను మీరు అందరూ కూడా వినిచున్నారు. కనుక ప్రత్యేకమైన సమయంలో మరి యొక్క చక్కటి సందేశాన్ని, లేకపోతే చక్కటి వర్తమానాన్ని మరి క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా మరి ఉపయోగకరమైనది, మరి ప్రాముఖ్యమైనది, మరి శ్రేష్టమైన సంగతులను మీకు జ్ఞాపించడానికి ఇష్టపడతాను. ఒకసారి మనం యోహాను వార్త 4:24 మనము దినపు పాఠ్యాంశంగా మనం ఆలోచించేద్దాం. యోహాను సువార్త 4:24 మనకు అందరికీ తెలిసిన మాటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. కనుక ప్రియమైన వారు, ఈ మాట మరి ఎవరో పలికినది కాదు, కానీ ఈ మాట దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మరి యొక్క యాకోబు భాగవద్దనటి సమరస్త్రీతో మాట్లాడుచున్న మాటగా మనం ఆలోచించేయాలి. కనుక సమరస్త్రీతో ఆయన సంభాషిస్తూ, సమరస్త్రీతో ఆయన దేవుని యొక్క మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన ఒక ఉద్దేశాన్ని గురించి, లేకపోతే ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి ఆ సమరస్త్రీతో ప్రభు నేర్చుకుస్తూ ఆ యాకోబు వద్ద మాట్లాడేటట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఏంటి ఆ ప్రాముఖ్యమైన మరి సంగతన కనుక ఒకసారి గమనించినట్లయితే, ఆరాధన అనేది ఒక సత్యాన్ని, ఒక ఆరాధన అనేది ఒక మరి ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి ప్రభు నేర్చుకుస్తూ ఇక్కడ మాట్లాడేటట్టుగా జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ప్రభు నేర్చుకుస్తూ ఇక ఆరాధన గురించి ఇక్కడ మాట్లాడుతూ పై వచనంలో ఇక్కడ గమనించినట్లయితే, 20 మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించరు, కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లను, అమ్మ ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదను యెరూషలేములను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడు నువ్వు వచ్చేయున్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనెనను. కనుక ఈ యొక్క చదవబడిన ఈ భాగంలో ప్రియమైన వారు ఆలోచించినట్లయితే, ప్రభు యేసుక్రీస్తు మరి ప్రాముఖ్యంగా ఆరాధనను గురించి ఆయన మరి సమరస్త్రులతో సంభాషిస్తున్నట్టుగా మనం ఆలోచించేయాలి. కనుక ప్రస్తుత కాలంలో కూడా ప్రియమైన వారులారా, మరి క్రైస్తువులుగా పిలువబడుచున్న వారు, మరి క్రైస్తువులుగా మరి ఉంటున్న వారందరూ కూడా మరి ప్రియమైన వారులారా, చేయవలసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, క్రమం తప్పకుండా జరిగించవలసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే, ప్రియమైన వారులారా, ఆరాధన అనే ఒక సంగతి మనం గమనించాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆరాధించవలసిన వారు ఉన్నారు. తండ్రి దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఆరాధించ
ఆలోచించవలసిన వారు ఉన్న సంగతి మనం గమనించాలి. కనుక మరి పూర్వకాలం నుంచి కూడా ప్రియమైన వాళ్ళని మనము ఆలోచన చేసినట్లయితే మానవుడైనవాడు మరి ప్రతి ఒక్కరు కూడా మానవుడైనవాడు ఆరాధకునిగానే ఉన్నాడు. మానవుడు మరి ప్రకృతిని ఆరాధించేటి మరి స్థుతిలో మానవుడు ఉన్నాడు. ఎందువలనంటే ప్రకృతిలో అతనికి లభించేంటిగా మరి ప్రతి వనరుల ద్వారా కూడా మానవుడు ప్రకృతిని ఆరాధించేవాడు. సూర్యుని చూచి ఆ యొక్క సూర్యుని ద్వారా వచ్చేట వెలుగును బట్టి ఆ వెలుగు వచ్చింది కనుక ఆ సూర్యుని మరి ఆ యొక్క మానవుడు అభిమానించేవాడు, ఆరాధించేవాడు. అలాగే చంద్రుడు కూడా మరి మానవుడు ఆరాధించేవాడు అన్న సంగతులను గమనించాలి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి సృష్టిమును కూడా మరి మానవుడు ఆరాధించిన వాడిగా ఉన్నాడన్న సంగతిని గమనించాలి. కనుక ఈ లోకంలో ప్రియమైన వారా ముఖ్యమైన నాయకులు కానీ లేకపోతే మరి ఒక లోకంలో మరి హీరోలుగా పిలవబడిచిన వారిని కూడా అనేక మంది ప్రియమైన వారలారా ఆరాధిస్తున్నారన్న సత్యాన్ని కూడా మనం గమనించాలి. నిజమే. కనుక భర్త భార్యను ఆరాధిస్తుంది, భార్య భర్తను ఆరాధిస్తుంటారు, ప్రేసి ఒక ప్రేమికుడిని ఆరాధిస్తూ ఉంటుంది. నిజమే. ప్రతి మానవుడు కూడా తన సాటి అయిన మానవుడి మీద మానవుడి ఎడల ఆరాధన భావాన్ని కలిగి ఉంటాడు. నిజమే. ఎందుకంటే అతని ద్వారా అతను పొందింటే మరి యొక్క మేలును బట్టి కానీ లేక అతని యొక్క ఉన్నతమైన లక్షణాలను బట్టి కానీ ఒక మానవుడు వేరొక వ్యక్తిని ఆరాధన చేస్తున్నాడనే సంగతిని గమనించాలి. కనుక రాజకీయ నాయకులను కానీ గనక ఆలోచించినట్లయితే వారు చేసే మంచి పనులను బట్టి కూడా చాలామంది ఆరాధించినట్టు వారుగా ఉన్నారు. కనుక వారికి వారు చనిపోయిన తర్వాత వారి పేరును గుళ్ళు కట్టి లేకపోతే వారికి విగ్రహాలను ఏర్పాటు చేసి ఆరాధించినట్టు మానవులు కూడా లేకపోలేదు. అలాగే హీరోలను కనుక గమనించినట్లయితే హీరోలు కానీ హీరోయిన్లు కానీ కనుక మరి చాలామంది అభిమానులు వారిని అభిమానించినట్టు అభిమాన సంఘాలు కూడా ప్రియమైన వారి వారి కొరకు కూడా మరి వారు బ్రతుకుండగానే కొంతమంది వారి కొరకు గుళ్ళను కట్టి వారి కొరకు దేవాలయాలను కట్టి వారి విగ్రహాలలో పెట్టి వారికి పూజలు చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. కనుక అభిమానము, ఆరాధన ఇవన్నీ కూడా మరి ప్రియమైన వారి లోకంలో ప్రతి మానవుడు కూడా చేస్తుంటాడు. అయితే ఈ లోకంలో మరి ఉన్నటువంటి సృష్టిని కానీ లేకపోతే ఈ సృష్టిని కానీ లేకపోతే ఈ లోకంలో మరి చక్కటి వ్యక్తులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ లేకపోతే హీరోలను కానీ లేకపోతే ఉన్నతమైన వ్యక్తులను కానీ ఆరాధించడం కాదు. కానీ మానవుడు ఎవరిని ఆరాధించాలంటే దేవుడిని ఆరాధించవలసిన వాడు. అనగా ఈ సృష్టిని సృజించిన వాడిని, ఈ మానవుడిని సృజించిన వాడిని, ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి సృష్టిని కూడా సృజించినట్టే దేవాది దేవుడిని, సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించవలసిన వాడు ఉన్నాడన్న సంగతిని, ఆలోచన కలిగిన వారంగా ఉండాలన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ప్రేమ చాలామంది లోకంలో ఈ కళలో దేవాది దేవుణ్ణి ఆరాధించడం మానేసి ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉండే ప్రముఖమైన వ్యక్తులను ఆరాధించేటి నీచమైన స్థితిలోనికి ఈ లోకంలో ఉండే మనుషులు మరి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. కొంతమంది ధనాన్ని ఆరాధిస్తూ ఉంటారు, కనుక ధనాన్ని పూజిస్తూ ఉంటారు. కొంతమంది జ్ఞానాన్ని ఆరాధిస్తుంటారు, కొంతమంది తమ చదువుని పూజిస్తూ ఉంటారు, చదువుని ఆరాధిస్తుంటారు. కనుక ఈ విధంగా ప్రియమైన వారా ఆలోచన చేసినట్లయితే ఆరాధనను గురించి మనం ప్రియమైన వారా ఒక చక్కటి ఆలోచన మనం కలిగిన వారం ఉండాలి. కనుక ఆరాధనగా గ్రీకు భాష నుంచి కూడా మనం ఆలోచనలతో పొడుచుకునేటంటే ఒక గ్రీకు పదం నుండి ఆరాధన అనేది రావడం అనేది జరిగిందనే సంగతిని గమనించాలి. అనగా వర్షిప్ లేకపోతే మొక్కుట లేకపోతే ఆ అర్థాన్ని కనుక మనం ప్రియమైన వారా ఆలోచన చేసినట్లయితే ఒక చక్కటి శాస్త్రమేంటి యొక్క అర్థాన్ని మరి యొక్క దైవగా మరి కొన్ని గ్రంథాల్లో ఇవ్వడం అనేది జరిగింది. కనుక ఆరాధనగా పూజించుట అనే సంగతి ఒక అర్థాన్ని ఇవ్వడం జరిగింది. ఆరాధనగా మొక్కుట అనే ఒక అర్థాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆరాధన అనగా మరి అభిమానించడం అనే ఒక అర్థాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక ప్రియమైన వారు అటువంటి అర్థాలు కలిగి ఆరాధన గురించి మనం గమనించగలిగితే కనుక ఈ లోకం నుండి సృష్టిని కానీ సృష్టిని కానీ రోమిలాసనపతి ఊటోజ్జలు అక్కడ చదవబడిన మాటలు కూడా దేవునికి ప్రతిగా అక్కడ గమనించినట్లయితే అక్కడ పోసినప్పుడు ఒక చక్కటి మాట రాస్తున్నాడు. కనుక మానవులైన వారు మరి దేనిని ఆరాధిస్తున్నారంటే గమనించినట్లయితే రోమిలు రాసిన పత్రిక 1:20 వచనంలో మరి వారు దేవుని ఎరుగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదును గానీ తమ వాదములు ఎందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొచ్చి బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయముగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చేది. కనుక ఇక్కడ రోమిలు రాసిన పత్రికలో ఇక్కడ అపోస్తలులు మాట్లాడుతూ దేవునికి చెందవలసిన ఆరాధనని కొంతమంది మనుషులకు, చతుష్పాద జంతువులకు, పక్షులకు, ఈ లోకం నుండి జంతువులకు మరి వారు ఆ ఆరాధనను చేస్తున్నారనే సత్యాన్ని ఇక్కడ అపోస్తలులు మాట్లాడుతున్నారు. నిజమే ప్రియమైన వారలారా, మానవుడు ఆరాధకుని ఉన్నాడు కానీ అయితే ఆ ఆరాధన ఎవరికి చేయాలి, మరి ఎలాగని చేయాలి అనే సత్యాలను మరి మానవుడు మరి తెలుసుకోకుండానే మరి యొక్క లోకం నుండి ఆ వ్యక్తులను లేకపోతే ఇక్కడ లోకం నుండి సృష్టిని యొక్క జంతువులను ఇక పక్షులను ప్రతి ఒక్కరిని కూడా ఆరాధించినట్టు మరి స్థితిలోనికి ఉన్నాడనే సంగతిని మీకు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు ఇక్కడ సమయ స్థితి ఇక్కడ మాట్లాడుతూ ఇది యథార్థముగా ఆరాధించే వారి ఆరాధన గురించి ఆయన మాట్లాడుతూ ఇది ఇక్కడ మీరు
ఇక్కడ ఒక దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, అమ్మ ఒక కాలం వచ్చినది, ఆ కాలం అందు ఈ పర్వతం మీద నన్ను యెరూషలేములను మీరు తండ్రిని ఆరాధింపరు. కనుక తండ్రిని మనం ఆరాధించవలసిన వారు ఉన్నాం. కనుక తండ్రిని ఆరాధించేటి కాలము ఎలా ఉన్నదంటే ప్రేమ, ఒక పర్వత పాతనమందన కాలంలో ఒక పర్వతం మీద లేకపోతే ఒక మరి యెరూషలేములను తండ్రిని ఆరాధించేటి మరి స్థితిలో ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామను కూడుదురు అక్కడ నేను వారి మధ్య ఉంటున్నానని మత్తయి సువార్త 18వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం. నిజమే ప్రియమైన వారలారా, మరి పాతనమందన కాలంలో ఆరాధన చేయాలంటే యెరూషలేములకు వెళ్ళాలి, పాతనమందన కాలంలో ఆరాధన చేయాలంటే ఒక పర్వతం మీదకి వెళ్ళాలి. కనుక మరి ప్రత్యేకించి పాతనమందన కాలంలో ఆరాధన ఉండే ఒక ప్రాముఖ్యమైన భాగం ఏంటి ప్రియమైన వారలారా, ఒక ఆరాధన ఉంటే ఒక ప్రాముఖ్యమైన భాగం ఏంటి అని ఒకవేళ మనం ఆలోచించినట్లయితే, ఆరాధన ఉంటే ఒక ప్రాముఖ్యమైన భాగము దహన బలి అనే సంగతిని మనం గమనించాలి. కనుక అబ్రహాము మరి దేవుణ్ణి ఆరాధించడం మోరియా పర్వతం ముందు ఆక తన కుమారుడిని ఇస్సాకును బలిగా ఇవ్వడానికి అతను వెళ్ళి ఉన్నాడు. అతను చేసినది ఏంటంటే ఆరాధన అనే ఒక సత్యాన్ని మనము ఆలోచన కలిగిన వారికి ఉండాలి. అనగా పాత్ర వందన కాలంలో ఆక ఆరాధన అనేది మరి దహన బలిపీడ ఆక ఆరాధన అనేది మరి బలితో దహన బలితో మిలితమైనదన్న సంగతిని గమనించాలి. అయితే ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో నీవు నేను మనమందరం కూడా దేవుడిని ఆరాధించాలంటే మనం బలుని అర్పించలేదు కానీ, బలుని అర్పించవలసిన అవసరం లేదు కానీ ప్రియమైన వారలారా, మరి దేవాదేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునే లోక మానవుల పాపముల కొరకు మరి తన కుమారుడు యేసుక్రీస్తును బలిగా అర్పించున్నాడు. కనుక బలులు నిలిచిపోయిన సంగతిని మనం గమనించాలి. కనుక నువ్వు దేవుడిని ఇప్పుడు ఆత్మతో నువ్వు దేవుడిని ఆరాధించాలని లేదు ప్రియమైన వారా, నువ్వు బలుని పాత్రమందరం సంబంధంగా నువ్వు బలులను అర్పించవలసిన అవసరం లేదు అనే సంగతిని నువ్వు మొదటగా నువ్వు గుర్తించవలసిన వాడు ఉన్నావు. కనుక దేవుడిని ఏ విధంగా ఆరాధించాలంటే ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలనే సత్యాన్ని నువ్వు గమనించాలి. కనుక ఇక్కడ దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది, యథార్థముగా ఆరాధించాలటండి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనే సత్యాన్ని ఇక్కడ దేవునికి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో మరి చాలా సంఘాలలో మరి చాలా చోట్ల ప్రియమైన వారులారా, మరి ఆరాధన కనుక మనం చూసినట్లయితే ఆ ఆరాధన అనేది మరి చాలామంది అందరినీ కూడా లేచి నిలవబడమని చెప్పి ఆకాశం వైపు తమ చేతులను ఎత్తమని చెప్పి మరి ఆరాధన అనే ఒక కీర్తనను వారు పాడి మరి చప్పట్లు కొడుచు అనేక రీతులుగా మనం ఆరాధన చేసుకున్నాం ఇప్పుడు అని కొంతమంది దైవజనులు ఏం చెప్తుందంటే, ఆరాధన చేసుకున్నాం ఇప్పుడు అని చెప్పి ఒక 5 నిమిషాలు ఒక 10 నిమిషాల్లో ప్రజలందరూ కూడా లేచి నిలవబడమని చెప్పి ఆరాధన చేసుకుందామని చెప్పి ప్రజలందరి చేత ఒక 2-3 కీర్తనలు పాడించి ఆరాధన అయిపోయిందని చెప్పి మిగిలిన భాగాన్ని వారు నడిపిస్తున్నారు. కనుక ఎంతవరకు అది నిజము, ఎంతవరకు సత్యము, ఆరాధన అనేది ఎలా జరిగించాలి, ఆరాధన అనేది ఏ విధంగా ఉండాలి అనే సంగతిని కనుక మనము ఆలోచించినట్లయితే దైవ గ్రంథం మనకి ఒక చక్కటి సమాధానం ఇస్తుంది. కనుక ప్రియమైన వారలారా, ఆరాధన అనగా మనం అందరం కూడా లేచి నిలబడి మరి కీర్తన ఆరాధన అనే ఒక కీర్తన మనం పాడి మనం కూర్చోవడం కాదు ఆరాధన. కనుక ఆరాధన అనగా ఆరాధన అంశములను ఆరాధనలో జరగవలసిన ప్రాముఖ్యమైన సంగతులను కూడా మనము దైవగ్రంథం ద్వారా మనము ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. కనుక మరి దైవగ్రంథంలో ప్రియమైన వారు ఆలోచించినట్లయితే కొన్ని రకాలంటే ఆరాధనలు ఉన్నాయి. ఆరాధన గురించి కూడా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మరి ఒక ఆరాధన గురించి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటను గురించి మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనంలో అందరికీ తెలిసిన మాట, వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులు తో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. ఇక్కడ దేవ ప్రభువైన యేసుక్రీస్తు ఆరాధన అనే ఒక మాటని మాట్లాడుతూ ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, వ్యర్థముగా నన్ను వారు ఆరాధిస్తున్నారు. అనగా ఇక్కడ వెయిన్ వర్షిప్ అనే ఒక మాటను గురించి ప్రభు వారు మాట్లాడుతున్నారు. కనుక ఆరాధనే కానీ ఆ ఆరాధన ఎటువంటి ఆరాధన అట, వ్యర్థమైన ఆరాధన. ఒకసారి ప్రియమైన వారు ఈ వర్తమానం గురించి మీరందరూ కూడా ఈ నా మాటలు గురించి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించేయండి. మీరు చేయొచ్చు నాకు ఆరాధన వ్యర్థమైన ఆరాధన ఒకసారి ప్రశ్నించుకోండి. ఒకవేళ మీరు చేర్చున్న ఆరాధన ఒకవేళ మీరు వ్యర్థమైపోతుందేమో ఒక్కసారి ఆలోచించేయండి. కానీ ఇక్కడ ప్రభువారు మాట్లాడుతున్నమాట, ఎందుకు అది వ్యర్థమైన ఆరాధనగా మరి ప్రభువారు అక్కడ వర్ణించున్నారంటే, ఇవో మనిషి వేషధారులారా అని ఆయన ప్రారంభిస్తున్నారు. కనుక ఎవరైతే వేషధారణ చేస్తూ ఉంటారో, ఎవరైతే మరి పైకి ఒక రూపంగా లోపల ఒక రూపంగా ఉంటున్నారో వారు చేసే ఆరాధన కూడా వ్యర్థమైన ఆరాధన అని గమనించాలి. ఎందుకు వేషధారులని దేవుడు పిలుచున్నారంటే, ఇది ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. కనుక నువ్వు పెదవులతో దేవుడిని ఆరాధించి నీ హృదయాన్ని నువ్వు దూరంగా చేసుకున్నట్లయితే, నువ్వు దూరంగా చేసుకుని కనుక నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఆ ఆరాధన కూడా వ్యర్థమైన ఆరాధన అనేసి జ్ఞాపకం చేస్తాం. మూడవదిగా గమనించినట్లయితే ఇక్కడ ఇదిగో మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశము బోధించు అని మాట్లాడారు. కనుక మనుషులు కల్పించిన పద్ధతులతో కనుక నువ్వు దేవుణ్ణి కనుక ఆరాధించినట్లయితే ఆ ఆరాధన కూడా వ్యర్థమైన ఆరాధన అనే సంగతిని గమనించాలి. యిర్మీయా గ్రంథంలో ప్రవక్త యిర్మీయా ద్వారా కూడా దేవాదుడు ఒక సత్యాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్న సంగతిని గమనించాలి. యిర్మీయా గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను
విధింపనదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియునైనా ఆచారమును ఆచరించరి తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకే బయలునకు బలిపీఠములను కట్టించరనే మాట ఇక్కడ మనం చదువుతుంది. ఇక్కడ ఇరవై గంధంలో ప్రియులరా మనం ఆలోచన చేసినట్లయితే దేవాదేవుడు శ్రీరాజుతో మాట్లాడుతున్న ఈ మాటను కనుక మనం ఒకసారి ప్రియులరా ఆలోచన చేసినట్లయితే అక్కడ మాట్లాడుతున్న మాట 19వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాం. నేను విధింపనదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియునైనా ఆచారమును ఆచరించిరి. దేవాదేవుడు సెలవీయనిది, దేవాదేవుడు విధింపనది, దేవాదేవుని యొక్క మనస్సునకు తోచనిది మరి ప్రియుల మనుషులు ఆచరిస్తున్నారు. ఈ దినాల్లో కూడా చాలామంది మరి ప్రస్తుత కాలంలో అనేక మంది దైవజనులుగా పిలువబడుతున్న వారి యొక్క మాటలను విశ్వసించి వారి మాటలను అనగా దేవాదేవుడు సెలవివ్వనది, దేవాదేవుడు విధింపనది, దేవాదేవుని యొక్క మనస్సునకు తోచనిది ఏంటంటే మరి సంగతులను మరి ఆయా వ్యక్తుల ద్వారా మనుషుల ద్వారా మరి పెద్ద పెద్ద బోధకుల ద్వారా మరి అనేక మంది మనుషులు విని వాటిని ఆచరించి ప్రియమైన వారులారా దేవుని వ్యర్థముగా ఆరాధిస్తున్నారన్న సంగతిని మనం గమనించాలి. కనుకనే మరి ప్రభు యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతూ మార్కు వార్త 7వ అధ్యాయంలో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి 9వ వచనంలో మరియు ఆయన మీ పారంపర్యాచారమును గైకొండుకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. కనుక మీ పారంపర్యాచారాన్ని మీ ఆచార వ్యవహారాలని ఆచరించడానికి ఏం చేస్తారంటే మీరు దేవుని యొక్క ఆజ్ఞను మీరు బొత్తిగా నిరాకరించదు. దేవుని యొక్క మాటను మీరు పక్కన పెట్టి ఆ దైవజనుడు చెప్పింది మా అయ్యగారు చెప్పింది అనేక అనేక మంది మీరు పారంపర్యాచారాలను మీరు ఆచరిస్తారు. అందుకనే మీరు చేసే ఆరాధన వ్యర్థమైన ఆరాధన. కనుక మీరందరూ కూడా లేచి నిలబడి మరి 2-3 కీర్తనల పాటు ఆరాధన అయిపోయింది అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే ఆ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. ఎందుకంటే ఆ ఆరాధన దేవుడు అంగీకరించదు. ఆ ఆరాధన మరి దేవుడు మరి మనుషులు కల్పించినది, మనుషులు ఏర్పాటు చేసింది కనుక, మనుషులు విధించినది కనుక అటువంటి ఆరాధన దేవుడు అంగీకరించడం సంగతిని మీరు ముందుగా గమనించవలసిన ప్రభువును అనుకుంటున్నాను. ఈ మార్కు సువార్త ఇక 7వ అధ్యాయంలో రాయబడిన ఇక మాటను కనుక ప్రియమైన వారలారా ఆలోచన చేసినట్లయితే మరి మనుషులందరూ కూడా ప్రియమైన వారలారా ఇదిగో మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారంలో మీరు గైకొనుచున్నారు. ఎంతమంది ప్రియమైన వారు ఈ వర్తమానం ఇచ్చిన మీరందరూ కూడా ఒకవేళ మీరు దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారాన్ని గైకొంచున్నారా? ఈ మధ్య మేము ఒక చోట క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని స్థాపించడానికి మేము వెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలో వారు మాట్లాడిన మాట ఏంటంటే ఏమంటే మేము ఇదివరకు కూడా ఒక ఆరాధనకు వెళ్ళేవాళ్ళమండి. అక్కడ ఒక అమ్మగారు ఒక పట్టిని వారు చేసేవారండి. 4 గంటలు ఆరాధన ఉండాలండి మాకు. కనుక ఒక గంటన్నరసేపు మేము పాటలు పాడతామండి, 1 గంటన్నరసేపు మేము వాక్యం వింటూ ఉంటామండి, మరి మిగతా సమయం అంతా కూడా సాక్ష్యాలతోటి మరి ఈ విధంగా కొన్ని రకాలంటి పద్ధతులు అలాగే దైవ గ్రంథంలో లేని పద్ధతులు ఆరాధనలో ఆచరించవలసిన పద్ధతులన్నీ కూడా మరి ఆరాధనలో ఆచరించవలసిన పద్ధతులన్నీ కూడా వారు విడిచిపెట్టి మా అమ్మగారు ఒక పట్టీ వేశారండి. ఆ పట్టీ ప్రకారంగానే మేము ఆరాధన చేస్తామండి. ఒకవేళ మీరు అంగీకారం అయితే మీరు ఆ విధంగా కనుక మీరు నడిపించాలని ఒకవేళ మీరు కోరుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ స్థానంలో మీరు ఖచ్చితంగా మేమందరం కూడా మీ పక్షాన ఉంటాము అని వారు తెలియజేశారు. కనుక నేను వారితో చెప్పింది ఒకటే, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే నేను దేవుని దాసుని కాకపోదును. కనుక నేను మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను అది మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను ఇక్కడ రావలేదు. కనుక దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మీ అందరి చేత కూడా ఆరాధింపచేయడానికే మాత్రమే నేను అక్కడికి వచ్చున్నాను. కానీ మీ అమ్మగారి పట్టిక ప్రకారంగా మీ అయ్యగారి పట్టిక ప్రకారంగా నేను ఆరాధన చేయడానికి నేను ఒప్పుకోను అనే సంగతిని వారికి తెలియజేసి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి మేము రావడం జరిగింది. కనుక మరి కొన్నిసార్లు వారికి మరి ఫోన్లు చేసి అమ్మా ఏంటి మరి ఈ విధంగా దైవ గ్రంథంలో ఎలా వ్రాయబడి ఉంది మరి ఏం చేయమంటారంటే అవేమీ వద్దండి మాకు, మా అమ్మగారి పట్టియే కావాలండి, ఆ అమ్మగారు ఏ విధంగా అయితే నడిపించారో ఆ ప్రకారంగానే మేము ఆరాధన చేస్తామండి. 4 గంటల ఆరాధన కావాలండి మాకు. ఆ 4 గంటల ఆరాధనలో ఇవన్నీ కూడా మీరు జరిగిస్తేనే మరి మీరు మా ప్రాంతానికి వచ్చి ఇక ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేయొచ్చు అని వారు తెలియజేశారు. కనుక నేను వారిని విడిచిపెట్టాను. కనుక ప్రేమైన వారు ఆలోచన చేసినట్లయితే మనుషుల పట్టీలు మనుషుల యొక్క పద్ధతుల్లో ఇక దేవుని యొక్క సన్ని దేవుని యొక్క ఆరాధనలో మరి జోడింపజేసి దేవుని వ్యర్థంగా ఆరాధించవద్దు. ప్రియులారా ఇక్కడ మాట్లాడుతున్న మాట మాకు సోత 7వ అధ్యాయంలో మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టవద్దు. ప్రియులు దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచరణను గైకొంచారు. కనుక వారందరూ కూడా ప్రియమైన వారు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టారు, మనుషుల పారంపర్యాచరణ కొంచెం ఇదే నిజమైన ఆరాధన, ఇదే నిజమైన అంటే మరి భక్తి అనే వారు అనుకుంటున్నారు. కనుక ప్రేమ దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి ఒక నువ్వు మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఇదిగో అది వ్యర్థమైన ఆరాధన. కనుక ఒకవేళ నువ్వు ప్రభా నీ నామన అనేకమైన అద్భుతములు చేయలేదా, ఇదిగో ప్రభా నేను మరి దీర్ఘ ప్రార్థనలు చేయలేదా, నేను నిన్ను ప్రతిదినం కూడా ఆరాధించలేదంటే ప్రభు వారు చెప్తారు ఇదిగో ఆరాధన క్రమాన్ని అక్రమంగా చేయడం ద్వారా దేవాదేవుడు నిన్ను శపిస్తాడనే సంగతిని ముందుగా నువ్వు గమనించవలసిందిగా ప్రభువును అనుకోవచ్చును. కనుక ఆరాధన అనేది క్రమంగా జరగాలి పిల్లలరా, సక్రమంగా జరగాలి, అవి అంతేగాని అక్రమంగా జరగకూడదని సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ దినాల్లో అనేక మంది అక్రమమైన ఆరాధన చేస్తున్నారు, కానీ ఆరాధనని అనేక మంది అంగీకరిస్తున్నారు, కానీ దేవుడు అంగీకరించట్లేదని సత్యాన్ని గమనించాలి. దేవుడు అంగీకరి దేవుడు సెలవిచ్చినది
దేవుడు విధించినది, దేవుడు ఆజ్ఞాపించినట్టు ఆరాధన నువ్వు చేయవలసిన వారమైన. కనుక మనుషులు కల్పించిన పద్ధతుల్లో, మరి మనుషులు ఏంటి ఏర్పాటు చేసినట్టు, మరి ఆ కట్టిలతో నువ్వు ఒకవేళ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే ఆ ఆరాధన దేవునికి అంగీకారమైనది కాదు. అది ఆ ఆరాధన దేవుడు అంగీకరించడనే సత్యాన్ని మనము గమనించవలసిన వారమైన. కనుక ప్రియమైన వాళ్ళ, నీవు నేను మనమందరం కూడా ఇక లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా దేవునికి పరిశుద్ధ గ్రంథం, దేవునికి వాక్యము అది నిరంతరం కూడా నిలుస్తుంది. కనుక ఆకాశం భూమి గతించిపోయినా కానీ ఆయన మాటలు అన్నడూ కూడా గతింపువు అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక మనుషులకు మాటలు గతించుకోవచ్చు ప్రభు, కానీ దేవునికి మాటలు అన్నడు కూడా గతింపు. దేవునికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల ప్రకారంగా నీవు నేను కూడా తండ్రి అయిన దేవుని మనము ఆరాధించవలసిన వారు ఉన్న సంగతిని గమనించాలి. అలాగే కొలసీ రాసిన పత్రిక మరి యొక్క ఆరాధనను గురించి, మరి అపొస్తలుని పౌలు ద్వారా దేవాదేవుడు మనకు తెలియజేస్తున్న ఆ సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆ తదుపరి మరి సత్యారాధనలు ఏ విధంగా సత్యారాధన అనేది ఏ విధంగా జరగాల సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కొలసీ రాసిన పత్రిక 2:20-23 కనుక చదవగలిగినట్లయితే అక్కడ చక్కటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకములు బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకుంటే చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవి కానీ శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఇక్కడ అపొస్తలుడు కొలసీ రాసిన పత్రికలో ఇక్కడ మాట్లాడుతూ ఇది రుచ్చుడవద్దు, చేత పట్టుకునవద్దు అనే ఒక మనుషుల పారంపర్యాచారం కనుక ఒకవేళ మీరు ఆచిస్తున్నట్లయితే అవన్నీ కూడా ఎలా ఎక్కడ ఉంటాయంటే స్వేచ్ఛారాధనలో ఉంటాయని చెప్పి, అనగా విల్ వర్షిప్ అనే మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక వ్యర్థారాధన ఉన్నది, స్వేచ్ఛారాధన కూడా ఉన్నదని సత్యాన్ని గమనించాలి. ఈ వ్యర్థారాధన దేవుడు అంగీకరించడు, స్వేచ్ఛారాధన కూడా దేవుడు అంగీకరించడం అనే సత్యాన్ని గమనించాలి. కనుక నువ్వు ఏ ఆరాధన చేస్తున్నావు, కనుక నువ్వు ప్రతి ఆదివారం కూడా చేసినట్టు ఆరాధన ఎటువంటి ఆరాధన జరుగుతుంది, ఎటువంటి ఆరాధనలో నువ్వు పాలు పొందుకుంటున్నావు, వ్యర్థమైన ఆరాధనలో పాలు పొందుతున్నావా, స్వేచ్ఛారాధనలో పాలు పొందుతున్నావా అనే సత్యాన్ని ప్రేమ వల్ల మీరు గుర్తించవలసిందిగా ప్రభువులో మరి మీకు అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఈ లోకంలో మరి క్రైస్తవ లోకంలో మరి జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా మరి నిజమైన ఆరాధనలా, సత్యమైన ఆరాధనలా అని ఒకవేళ ఆలోచన కలిగినట్లయితే ఇదిగో దేవునికి పరిశుద్ధ గ్రంథం ద్వారా నువ్వు ఆలోచన కలిగిన వాడుగా ఉంటావు. ఒకవేళ నువ్వు దేవునికి ఆజ్ఞలు విడిచిపెట్టి, దేవుని మాటను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారంగా ఒకవేళ నువ్వు దేవుని ఆరాధిస్తున్నట్లయితే నువ్వు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నావు, నువ్వు స్వేచ్ఛారాధన జరిగిస్తున్నావు అనే సత్యాన్ని గమనించాలి. కనుక ప్రియమైన వర్లారా, మరి దేవునికి పరిశుద్ధ గ్రంథాన్ని నీవు నేను కూడా మనమందరం కూడా ఆలోచన చేసి మరి మనమందరం కూడా సత్యారాధన మరి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యథార్థముగా ఆరాధించేవారు దేవునికి కావాలనే సంగతిని గమనించాలి. కనుక యథార్థముగా ఆరాధించేవారు కావాలి కానీ వ్యర్థముగా ఆరాధించేవారు కానీ స్వేచ్ఛగా ఆరాధించేవారు కానీ దేవునికి అవసరం లేదనే సత్యాన్ని గమనించాలి. కనుక యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారనే సత్యాన్ని మరి ప్రియులారా మీరందరూ కూడా గమనించవలసిందిగా ప్రభునామంలో మరి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కనుక తెలియబడని ఆరాధన కూడా చాలామంది మరి మరి అపొస్తలు కానీ 17 గమనించినట్లయితే అక్కడ పౌలు మరి ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏథెన్స్ పట్టణం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అతి దేవతాభక్తి కలిగిన వారుగా ఉన్నారు. కనుక మరి పౌలు సంచరిస్తూ మరి ఒక దేవతా ప్రతిమను ఆయన చూస్తుండగా ఒక బలిపీఠం కనబడింది. కనుక ఆ బలిపీఠం మీద ఏమని వ్రాయబడినట్లే తెలియబడని దేవునికి అని వ్రాయబడింది. కనుక చాలామంది ప్రియమైన వాళ్ళ లోకంలో జీవిస్తున్నట్టే అనేక మంది మనుషులు మరి తెలియక చాలామంది మరి తెలియబడని దేవునికి మరి తెలియనింటి ఆరాధన వారు చేస్తున్నారు. కనుక మరి అన్నోన్ వర్షిప్ అనే మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక వెయిన్ వర్షిప్, అలాగే విల్ వర్షిప్, అలాగే అన్నోన్ వర్షిప్ అనే సంగతులను గమనించాలి. ఒకవేళ చాలామంది ఒకవేళ నువ్వు తెలియక దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే నువ్వు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో నువ్వు తెలుసుకునవలసినారు. ఆ సంగతిని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతాను. కనుక దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో ఆ సత్యాలు ప్రియులారా మీకు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దైవ గ్రంథం ద్వారా మీకు తెలియచేయడానికి ఇష్టపడతాను. ఎందుకంటే చాలామంది తెలియక దేవుణ్ణి ఆరాధించే వారు ఉన్నారు. ఎలాగంటే మనుషుల పద్ధతులను మరి ఆచరిస్తూ స్వేచ్ఛారాధనగా వ్యర్థమైన ఆరాధనలు చేసినట్టు వారుగా ఉన్నారు. కనుక ఇప్పుడు మరి మనమందరం కూడా దేవుణ్ణి ఎలాగో ఆరాధించాలని సత్యాన్ని కనుక ఆలోచన చేసినట్టే మరి అపొస్తలులు ఏ విధంగా అయితే ఆరాధించారో అటువంటి ఆరాధన నీవు నేను మనమందరూ కూడా జరిగింపచేయాలి. కనుక అపొస్తలులకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి ఆ ఆరాధన గురించి, ఆరాధన యొక్క క్రమాన్ని గురించి ఆయన మరి వివరించినాడు. కనుక ఆరాధనలో మరి ప్రియమైన వారారా ప్రాముఖ్యంగా మరి 5 సంగతులు మనం గమనించాలి. మొదటిగా మరి ప్రార్థన, అలాగే 2వదిగా పాటలు, అలాగే 3వదిగా వాక్య పరిచర్య, అలాగే 4వదిగా మరి ప్రభు యొక్క బల్ల, అలాగే 5వదిగా కానుకలు. మరి ఇవన్నీ కూడా మరి ఆరాధనలో మిళితమైన సంగతిని మనం గమనించవలసిన వారు ఉన్నాం. కనుక మరి ఆరాధన అనగా మరి లేచి నిలబడి ఆరాధనానికి కీర్తన మనం పాడుకుని మరి కూర్చుంటే అది ఆరాధన అయిపోదు ప్రియులారా. కనుక కృతజ్ఞతా కొడుకుల్లో ఇంకా ఆయా కొడుకుల్లో కూడా చాలామంది మరి ఆదివారం కానీ దినాల్లో కూడా చాలామంది దైవజనులు ఇప్పుడు మనం ఆరాధన చేసుకుందాం అని ప్రజలను లేపి ఏం చేస్తున్నారంటే ఒక కీర్తన పాడి, ఆరాధనానికి కీర్తన పాడి ఆరాధన అయ్యింది ముగించుకుందాం అని సంగతులు చెబుతున్నారు. కనుక అటువంటి ఆరాధన
ఆరాధన కాదు కానీ ప్రియమైన వారు, మనమందరం కూడా సత్యమైన ఆరాధన చేసేవారంగా ఉన్నానైతే మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిన వారు ఉన్నాం, పాటల్లో ఏకీభవించవలసిన వారు ఉన్నాం, వాక్య పరిచయను వినవలసిన వారు ఉన్నాం. అలాగే ప్రభు యొక్క ప్రభురాత్రి భోజనము అనగా ప్రభు యొక్క శరీరమునకు సాధించినటువంటి రొట్టెను అలాగే ప్రభు యొక్క రక్తమునకు సాధించినటువంటి ద్రాక్షారసాన్ని ప్రతి ఆదివారం కూడా సేవించవలసిన వారు ఉన్నారు. అలాగే దేవునికి మన వర్ధిలను కలిసి మనం కానుకలు సమర్పించాలి. ఈ యొక్క 5 అంశాలతో మరి అపొస్తలులు మరి ప్రతి ఆదివారం కూడా వారు దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. కనుక యథార్థమైన ఆరాధన అంటే ఇది, ఈ యొక్క ఆరాధన క్రమం అనే సంగతిని గమనించాలి. కనుక దేవుడు ఆరాధన పట్టి దేవుని యొక్క ఆరాధన యొక్క క్రమము ఏ విధమైన ఆరాధన ఆయన మరి అపొస్తలులుగా ఆయన విధించున్నాడంటే, ఇదిగో ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యము ద్వారా ప్రభు యొక్క మరణ సమాధి పొందాలు జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన శరీర రక్తమాసాలు పాలు పొందడము, అలాగే దేవునికి మన వర్ధులకు కానుకలు అర్పించడం, ఈ యొక్క 5 అంశాలను మరి ఆరాధనలో కలిగిన వారిగా ఉండాలనే సంగతిని దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియమైన వారులారా, మరి యథార్థమైన ఆరాధన మరి మనం అందరం కూడా చేయవలసిన వారు ఉన్నాం. వ్యర్థమైన ఆరాధన కాదు, స్వేచ్ఛారాధన కాదు, తెలియబడిన ఆరాధన కాదు. కానీ ప్రియమైన వారారా, మనమందరం కూడా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. ఆరాధన అనేది మరి క్రైస్తవునికి ప్రతి క్రైస్తవునికి ప్రతి మానవుని కూడా మరి ప్రాముఖ్యమైనది సంగతిని మనం గమనించాలి. కనుక ఆరాధన చేయనింటి ప్రతి క్రైస్తవుడు కూడా దేవునికి అంగీకారమైన వాడు కాడని సంగతిని గమనించాలి. ప్రతి ఆదివారం కూడా దేవాదేవుని మనం ఆరాధించవలసిన వారు ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా మనమందరం కూడా సమాజంగా కూటమానక కొందరు మానుకొంచినట్టు సమాజంగా కూటమానక ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. మరి ప్రేమ చూపెట్టుకుని సత్కారం చేయుటకును ఒకరినొకరు పురుకొల్పోవాలని హెబ్రీయుల రాసిన పత్రిక 10:24-25 వచనంలో అక్కడ వ్రాయబడినది. కనుక ప్రియమైన వారలారా, మరి ప్రతి క్రైస్తవుడు కూడా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన వారలారా ప్రతి ఆదివారం కూడా తండ్రి అయిన దేవుణ్ణి మరి ప్రార్థనతోనూ అలాగే పాటలతోనూ వాక్య పరిచర్యతోనూ ప్రభు యొక్క బల ప్రభు రాత్రి భోజనంతోనూ అలాగే ప్రియమైన వాళ్ళ కానుకలతోనూ దేవుని ఆరాధించవలసిన వారు ఉన్నారు. కనుక అటువంటి ఆరాధనని దేవుడు అంగీకరిస్తాడు, అటువంటి ఆరాధనని దేవుడు సెలవిచ్చున్నాడు, అటువంటి ఆరాధనని దేవుడు విధించున్నాడు. కనుక ఒకవేళ నువ్వు మనుషులు కల్పించిన పద్ధతులను ఒకవేళ నువ్వు ఆరాధనలు నువ్వు మిళితం చేసి ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ మరి ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఆరాధన దేవునికి అంగీకారం కాదనే సంగతిని మీకు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకొన్ని అనేకమైన సంగతులు సత్యారాధన గురించి మరి ట్రూ వర్షిప్ను గురించి ఒకవేళ మీరు తెలుసుకుని కోరినట్లయితే మమ్మల్ని సంప్రదించవలసింది. అలాగే దగ్గరలో ఉన్న మరి క్రీస్తు సంఘమును గురించి మరి క్రీస్తు సంఘమును మరి దర్శించవలసిన ప్రభునాలు మీకు అందరికీ తెలియజేసుకోవచ్చు. ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమం మహోన్నతుడైన మా ప్రియపరలోకి తండ్రి, మీ మహోన్నతమైన నామమునకు మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మాత్రమే మీకు మాటలను ఇదిగో మాత్రం బిడ్డలకు అందరికీ తెలియచేయడానికి మీ దాసులు నన్ను మా తండ్రి మీరు బలపరిచి ఇదిగో ఇక్కడ నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇంతవరకు మా ఇదిగో మాత్రం సత్యమైన ఆరాధన గురించి బిడ్డలకు అందరికీ తెలియచేయడానికి ఇదిగో మాత్రమే మీ జ్ఞానంతో నన్ను నింపినందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నిజమైన అనేక లోకంలో అనేక ఉంది మా ప్రభువా. ఆరాధన చేసేవంటి ప్రతి ఒక్కరు కూడా వ్యర్థమైన ఆరాధనగా, స్వేచ్ఛారాధన చేసేవారిగా, తెలియబడని ఆరాధన చేసేవారిగా ఉంటున్నారు. అయితే సత్యమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన చేసేవారిగా ఉండాలని బిడ్డలకందరికీ కూడా మీకు వార్తమ మీకు వాక్యం ద్వారా తెలియచేయడానికి మీరు నన్ను వాడుకునే విధానం బట్టి మీకు స్తోత్రం. విన్న ప్రతి ఒక్కరు కూడా ఇక మాటలను మా ప్రభు ఇక మాటలను వారు వారి హృదయంలో ఫలింపజేస్తా ద్వారా ప్రతి ఒక్కరు కూడా యథార్థమైన ఆరాధన, సత్యమైన ఆరాధన చేసే స్థితిలోనికి ప్రతి ఒక్కరు కూడా ఎదగలిగే భాగ్యం దేర్చమని, కృప చూపించమని, దీవించమని, ఆశించమని, ఇక కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిపై మాత్రమే మీ దీవెను కుమ్మరించమని ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శ్రేష్టమైన నామం ద్వారా ప్రార్థించి వేడుకొంచిన మా ప్రియపరలోక తండ్రి ఆమేన్. మీకు అందరికీ నా వందనాలు. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను ననుగణించెను.